Rich, enrich, dear, endear, gold, golden, wood, wooden, break, broke, broken, right, wrote, written, speak, spoke, spoken, hard, harden, tight, tighten, light, lighten, length, lengthen, strength, strengthen, stride, strighten. Chandu ani mana channel viewer ఒక ఎక్సలెంట్ డౌటర్ గారు, అదేంటంటే వర్డ్ పవర్కి సంబంధించి ఇన్యాక్ట్, ఎన్రూట్, ఎన్కాష్ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా ఫామ్ అవుతాయి, ఇవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఎలాంటి మీనింగ్స్ ఇస్తాయి, వీటి ఫంక్షన్ ఏంటి అని అడిగారు. నిజంగా వర్డ్ పవర్ నేర్చుతున్న క్రమంలో ఇలాంటి డౌట్ రావడం అంది ఇట్స్ అన్ ఎక్సలెంట్ సైన్ ఆఫ్ లెర్నింగ్. ఈఎన్ ఈ రెండు అక్షరాలకి ప్రత్యేకమైన మీనింగ్ ఏముండదు, కానీ ఈ అనేది కొన్ని వర్డ్స్కి ముందు కానీ కొన్ని వర్డ్స్కి చివరి కానీ చేర్చితే వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారుతుంది, వాటి యొక్క మీనింగ్ కూడా స్లైట్గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ష్యూర్, ముందు ఈ అని పెడితే ఎన్ష్యూర్, ష్యూర్ అనేది అందరికీ మీనింగ్ తెలుసు, రూఢీపరచుకోవడం, అది యాడ్జెక్టివ్. ఎన్ష్యూర్ అంటే వర్బ్. రిచ్, ఎన్రిచ్, డియర్, ఇండియర్ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఏబుల్, ఇనేబుల్. కొన్నిసార్లు ఈ అన్ని వర్డ్ యొక్క చివరిలో చేర్చచ్చు. హార్డ్, దృఢమైన, హార్డెన్, దృఢపరచడం, టైట్, బిగుతైన, టైటన్, బిగుతుగా చేయడం, లైట్, లైటెన్, బ్రైట్, బ్రైటెన్ ఇలా చెప్పచ్చు. అలాగే కొన్ని నౌన్స్ ఉంటాయి, వాటికి ఈఎన్ చేర్చడం వల్ల కూడా వర్బ్స్గా మారుతాయి. యాక్ట్, చట్టం, ఇన్యాక్ట్, చట్టాన్ని అమలుపరచడం. క్యాష్, అందరికీ తెలుసు, మనీ. ఇన్కాష్ అంటే ఒక చెక్ని క్యాష్ రూపంలోకి మార్చడం. రూట్, ఎన్రూట్, యాక్ట్, ఇన్యాక్ట్, క్యాష్, ఇన్కాష్, లైక్ దట్. ఫోర్స్, ఇన్ఫోర్స్ ఇలాగ కూడా చెప్పొచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని నౌన్స్కి ఈఎన్ చేర్చడం వలన యాజెక్టివ్స్గా మారుతాయి. గోల్డ్, బంగారం, గోల్డెన్, బంగారంతో చేయబడిన. అలాగే వుడ్, కర్ర, వుడెన్, కర్రతో చేయబడిన. అర్త్, మట్టి, అర్తెన్, మట్టితో చేయబడిన. అర్తెన్ పాట్, మట్టి కుండ. వుడెన్ చైర్, కర్ర, చైరు. వుడెన్ సారీ గోల్డెన్ రింగ్ అంటే గోల్డ్తో చేయబడిన రింగ్ అని అర్థం. కొన్నిసార్లు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అవ్వడానికి ఈఎన్ చేరుస్తారు. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోకెన్ ఈజ్ అ పాస్ట్ పార్టిసిపుల్. అలాగే రైట్, రోడ్, రిటన్, డ్రైవ్, రోడ్, రివెన్, రైడ్, రోడ్, రిడెన్, టేక్, టుక్, టేకెన్ ఈ చివరి వర్డ్స్కి ఈఎన్ చేర్చాం, మీరు గమనించారుగా. అలాగే మరికొన్ని నౌన్స్ ఉన్నాయి, వాటికి కూడా ఈఎన్ చేర్చడం వలన వాటిని వెర్బ్స్గా మార్చవచ్చు. స్ట్రెంగ్త్, బలం, స్ట్రెంగ్తెన్, బలోపేతం చేయడం. లెంగ్త్, పొడుగు, లెంగ్తెన్, పొడుగ్గా చేయడం. స్ట్రైట్ అంటే స్ట్రైట్గా నేరుగా ఉండడం. స్ట్రైటెన్ అంటే వంకర టింకరగా ఉన్నదాన్ని స్ట్రైట్గా చేయడం. సమ్టైమ్స్ వీ కోంబ్ అవర్ హెయిర్ టు స్ట్రైటెన్, కొన్నిసార్లు చిక్కిలు పడిపోయే జుత్తుని మనం స్ట్రైటన్ చేస్తుంటాం. ఇన్ దిస్ వే వీ కెన్ లెర్న్ మోర్ అండ్ మోర్ వర్డ్స్, వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ వొకాబ్యులరీ దట్ హెల్ప్స్ అస్ టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.